వందనమ్మా. వందనాలండి. బాగున్నారమ్మా? బాగున్నామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యాకోబు కుమార్తె అనే దిన గురించి చెప్పుకుందాం. దిన గురించి మీరు ఆలోచించినట్లయితే దీన తన తల్లిదండ్రులని సంప్రదించకుండా తన సొంత నిర్ణయంతో సృష్టి యొక్క అందాన్ని చూడడానికి వెళ్ళింది. అయితే తన జీవితంలో ఎదుర్కోలేని సమస్యలు చూడవలసి వచ్చింది. కాబట్టి మనము కూడా ఈ లోకంలో జీవించేంతకాలం మన తల్లిదండ్రులు చూపిన మార్గంలోనే నడుచుకోవాలని ప్రియ యవనస్తులకు తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులుగా కుటుంబంలో మనం పిల్లల పట్ల బాధ్యత వహించాలి. వారి ప్రతి అడుగులోనూ మన దేవునికి ఇష్టలుగా పెంచేటట్లుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. అలానే బైబిల్లో అన్నను చూసినట్లయితే తన ప్రార్థన జీవితంలో గొప్ప జయం పొందినట్టు మనం చూస్తున్నాం. మనం కూడా మన పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించే వారంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. దేవా మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. విత్తబడిన వాక్యం ఫలింపజేయండి. మా కుటుంబాలలో మారు మనసు రక్షణ దయచేయండి. క్రీస్తు యేసు నామములు ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. వందనమ్మా. ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు కదా. అవును, దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. దీనా గురించి చాలా బాగా చెప్పారు కదా వాక్యం. అవును, బహుచుట్టిగా నాతో మాట్లాడినట్టే అనిపించింది. మన జీవితాల్లో మన పిల్లలని మనం ఎలా పెంచుకోవాలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అవును, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూడాలో మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. సరే, వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం కలుద్దాం. సరే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మినీ, రా కుటుంబారాధన చేసుకుందాం. చిన్నారి, రా కుటుంబారాధన చేసుకుందాం. ఓకే మమ్మీ. ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయని జీవిత కాలమెల్లా స్తుతించేదము. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాసుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు లెక్కలేని వందనములు తండ్రి. నాయన యేసయ్య, ఈరోజు యేసయ్య మేము వాక్యం నేర్చుకున్నాం తండ్రి. దాన్ని గ్రహించే వారే జారిపోకుండా నీ కృప మాకు అనుగ్రహించమని, చిన్న ప్రార్థన నీ గాయపడిన బంగారు పాదాలు చెంతకు చేర్చుకోనమని యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రిమోట్ ఏదమ్మా? ఆ, తీసుకొస్తాను మమ్మీ. మినీ, ఏం చేస్తున్నావు? మంచి మూవీ వస్తుంది చూస్తున్నాను మమ్మీ. మూవీ ఏంటి? ఇప్పుడే కదా మనం ప్రార్థన చేసుకున్నాం, దీనా గురించి విన్నావు కదా. రిమోట్ ఎందుకు మమ్మీ? టీవీ చూద్దామనే. ఇప్పుడే కదా కుటుంబ ఆరాధన చేసుకుని వచ్చాము. పర్లేదే, లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడే కదా మమ్మీ కుటుంబ ఆరాధన చేసుకుని వచ్చాం, అప్పుడే సీరియలా? నువ్వు, నీకు ఎందుకే, నేను చూస్తున్నాను కదా. ఏంటి మమ్మీ? ఏంటే, నన్నే ఎదురిస్తున్నావు ఆ రిమోట్ ఇలాగి? ఎప్పుడు ఇంతే నువ్వు, నువ్వు నీ సీరియల్ పిచ్చి. అయినా ఇప్పుడే విని, అప్పుడే ఒక చెవితో వదిలేసావు. నీ పని అసలు ఏం బాగాలేదు. మార్నింగ్ మమ్మీ. మమ్మీ ఏంటమ్మా? లేదు మమ్మీ, కాలేజీకి టైం అవుతుంది కదా, బాక్స్ పెట్టాలి కదా. ఉండమ్మా, సరిగ్గా నిద్ర లేదు. మినీ, మినీ. ఏంటి మమ్మీ? లేదు, కాలేజ్కి టైం అవుతుంది. ఇస్తాను మమ్మీ. మమ్మీ లేదు మమ్మీ. ఉండమ్మా. లేదు మమ్మీ. వెళ్దుగానే ఉండమ్మా. రాత్రంతా టీవీ చూడడం, మార్నింగ్ లెగకపోవడం, రోజు నీకు ఇదో పని అయిపోయింది. లేగు ఇంకా. మమ్మీ లేగు మమ్మీ, కాలేజీ టైం అవుతుంది కదా. వెళ్దుగానే ఉండవే. నేను వెళ్ళిపోతున్నాను, ఎప్పుడు ఇంతే నువ్వు. అయినా నా మాట ఇసిన ఈ మధ్యన విననే వినట్లేదు. అమ్మగారు. ఆ, రావే, వచ్చావా? ఆ, వచ్చాను అమ్మగారు. ఏంటి లేట్ అయింది? మా పిల్లగాడికి అట్టు మొక్కేసి కూలు పంపి వచ్చేటప్పటికి లేట్ అయింది అమ్మగారు. కూలా? అది కూల్ కాదే బాబు, స్కూల్. అదేలా అమ్మి, మేము చదివానా చేసామా అమ్మగారు. సరే గానీ అక్కడ బట్టలు ఉన్నాయి, మడతా పెట్టే. మడత పెడతాను అమ్మగారు. ఎందుకే బట్టలు కొనుక్కున్నారండి అమ్మగారు పండుగ? ఎప్పుడో కొనేసుకున్నాం. అవునా అమ్మగారు? ఎంత పెట్టుకున్నాలేంటి? నీకు తెలియందేముందే, 10,000 రూపాయల పట్టు చీరలు, కంచి పట్టు చీరలు కూడా కొన్నాను. అమ్మ బాబోయ్, 10,000 రూపాయలు ఎట్టే? మాకేంటే? అయినా మీరేంట్లా అమ్మగారు గొప్పలు. ఎందుకే నక్లిస్లు హారాలు కొనేసుకున్నారు అమ్మగారు? చీరలు కొనుక్కున్న వాళ్ళం నగలు కొనుక్కోలేమా? అవునులేనండి,
మీరంటే గొప్ప వాళ్ళ అమ్మగలు. సరే కానీ పని అయిపోయిందా? నా పని అయిపోయింది అమ్మగలు, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మగలు అమ్మగలు రావే. ఏంటి రెండు రోజుల నుంచి రావట్లేదు? పనుండి రావట్లేదు అమ్మగలు. సర్లే, అక్కడ బట్టలు ఉన్నాయి, వెళ్ళి మడత పెట్టు. సేత్తాను అమ్మగలు. మీకు ఈ విషయం తెలుసా అమ్మగలు? ఏంటే? ఆ పక్కింటోళ్ళు 10,000 ఎట్టి బట్టలు కొనాలంట అమ్మగలు. అవునా? అవును అమ్మగలు. ఇంతకి ఏం చీరలే? అదేనమ్మగలు. మీరు ఇంతకే సిప్పింగ్ చేస్తారు అమ్మగలు? సిప్పింగ్ ఏంటే? అదేనండి, పెద్ద పెద్ద బంగ్లాల్లోని దగదగా మెరిసిపోతాయి చూడండి, అయ్యేనండి. అది సిప్పింగ్ కాదే బాబు, షాపింగ్. అదేలామ్మా, మేము చదువుకున్నామా చేసామా? ఇంతకే మీరెప్పుడు చేస్తారండి అమ్మగలు? మాకేంటే, వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళకంటే పెద్ద పెద్ద చీరలు కొంటాం. అవునా అమ్మగలు? సర్లే, అయితే నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అమ్మగలు. సరే. ఏంటండి ఈ మధ్య కనపడట్లేదు? ఏం చెప్తామండి, ఈ వెదర్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఎండ వస్తుంది కదా, మళ్ళీ ఎక్కడ నల్లబడిపోతానని బయటికి రావట్లేదు. అవునండి, ఈ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ అర్థం కావట్లేదు. అవునండి, ఈ పని మనుషులకు కూడా ఒక వెదర్ ఒక సాక్ అయిపోయింది. ఎందుకు రాలేదంటే వర్షం అని చెప్తున్నారు. అవునండి, మా పని మనిషి కూడా అంతే. అవునండి. ఇంతకీ చీరలు కొన్నారంట? మీకెలా తెలిసిందండి? ఏదో వాళ్ళు తెలుసుకుంటున్నాంలేండి. బాగానే తెలుసుకుంటున్నారండి మా విషయాలు. ఇంతకీ ఏం చీరలు కొన్నారేంటి? మాకేంటి 10,000 పెట్టి శారీస్, కాంచీపురం నుంచి కాంచీ పట్టు చీరలు. ఇదిగో ఈరోజు జ్యువెలరీస్ కొందామని వెళ్తున్నాం. అబ్బో, మీరేనేంటండి? మేము కొంటాం. అయ్యో కొనుక్కోండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరేమన్నారు? అందరికీ చెప్పి పంపించింది మీరు. ముందు వచ్చి అడిగింది మీరు. అందరికీ చెప్పమని పంపించారు కదండి. అయినా మీతో మాకు గొడవలు ఎందుకండి? అందరి కళ్ళు మా మీదే ఉంటాయి, అందుకే వచ్చి అడిగారు ముందు. కూరగాయలమ్మా కూరగాయలే. రావమ్మా. ఏంటి మొన్నటి నుంచి రాలేదు? ఊరూరు వెళ్ళి బేరం చూసుకోవడానికి, బేరం చూసుకుంటాకి వెళ్ళామమ్మా. సరే కానీ ఆ బీరకాయలు 2 కేజీలు అయ్యి. పెద్ద కాయలో చిన్నకాయలు? ఆ పెద్ద కాయలే వెయ్యమ్మా. ఆ వేస్తున్నానమ్మా. ఇదిగో అమ్మా, బీరకాయలో 1 కేజీ వెయ్యి. ఆ వేస్తున్నాను. అదేంటమ్మా ఆవిడకి ముందు వేస్తున్నారు? బేరం పోతుంది కదా. ఆయన ఇది నేను అడిగాను ముందు, నాకు రావాలి. నేను అడిగాను ముందు. ఆ మాటకు వస్తే నేను ఫస్ట్ వచ్చాను. నేను ముందు అడిగాను. మేము డబ్బులు ఇస్తున్నాం కదా. అయితే మేము దొంగ నోట్లు ఇస్తున్నాం ఏంటి? ఇంట్లో పెయింటింగ్ మిషన్ పెట్టుకున్నాం మరి మేము. అవునండి, మీరు అలాగే చేస్తారు. అయినా మాకెందుకు ముందు వచ్చి అడిగింది మేము? ముందు అడగచ్చింది మేము. కూరగాయలే కూరగాయలు కూడా ఇంకేమైనా ఇవి. ఎప్పుడు మా మీదే కళ్ళు ఉంటాయి. ఎప్పుడు మా మీదే కళ్ళు. హాయ్ మినీ. హాయ్ ఆంటీ. హాయ్, ఏంటి ఇలా వచ్చారు? మీ నుంచి చూడ్డానికి వచ్చామండి. ఓ అవునా, పిలుస్తాను ఆగు. మినీ. ఏంటి మమ్మీ? మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఆగు మమ్మీ, మూవీ చూస్తున్నాను. మీ ఫ్రెండ్స్ వచ్చారంటే వినిపించట్లేదా నీకు? ఎవరు మమ్మీ? రండి లోపలికి రండి. హాయ్, ఏంటి మినీ, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం మినీ. మా డాడీ నా బర్త్డేకి కొత్త ఫోన్ కొన్నారు మినీ, నువ్వు కొనుక్కోవా? అవునా, కొత్త ఫోనా? ఇదిగో మినీ. నువ్వు ఇంకెప్పుడు కొనుక్కోవా మినీ? మా మమ్మీని అడిగి నేను కూడా కొనిపించుకుంటాను. సరే మినీ. మన ఫ్రెండ్స్ అందరికీ మొబైల్స్ ఉన్నాయి, నీకే లేవు, నువ్వు కూడా కొనుక్కోవచ్చు కదా. నేను ట్రై చేస్తాను. అయినా మీరు చాలా చాలా రిచ్ కాదు మినీ, మీ మమ్మీ నాడు కొనిపించుకో. సరే సరే మినీ, మొబైల్ కొనుక్కున్న ఫోన్కి మెసేజ్ చేయి. సరే బాయ్. బాయ్. చిన్నారి. రండి. ఏంటి ఇలా వచ్చారు? మామూలుగా నేను చూద్దామని. రండి లోపలికి వెళ్దాం. బాగున్నావా చిన్నారి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
బానే ఉన్నా. ఏంటి ఇలా వచ్చారేంటి? నేను కాంటాక్ట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది చిన్నారి, ఫోన్ కొనిపించుకో. అవునా, మా మమ్మీని అడగాలంటే ఏదోలా ఉంది, ఫోన్ అంటే ఇప్పుడు ఇప్పుడికిప్పుడు కొనలేరే. అయినా ఈ జనరేషన్లో ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఎవరున్నారు చిన్నారి? కొనిపించుకో చిన్నారి. సరే, మా మమ్మీని అడిగి కొనిపించుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో చాట్ చేసుకుని జోకులు వేసుకుంటున్నాం, నువ్వు కూడా కొనుక్కుని కొనుక్కోవచ్చు కదా. సరే, కొనుక్కుంటాను మా మమ్మీని అడిగి. ఫోన్ కొన్న తర్వాత నా ఫోన్కి మెసేజ్ చేయి. ఓకే. మా మమ్మీని ఎలా అడగాలి? భయం వేస్తుంది. మీ చేతిలో ఉన్నది వేసి తీసుకో, చేతిలో ఉన్నది వేసి తీసుకో. మమ్మీ. ఏంటి మీని? మమ్మీ. ఏంటి ఇంత సాగదీస్తున్నావు? మమ్మీ. బాబోయ్, ఇంత సాగదీస్తున్నావంటే ఏదో పెద్దవాళ్ళే వేసి ఉంటావులే. మమ్మీ, నాకు మొబైల్ కావాలి మమ్మీ. మొబైలా? మొబైల్ ఎందుకు? నీకు తెలియదు మమ్మీ, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. ఏంటి మొబైల్ అని అంటున్నావు? మమ్మీ కావాలి మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరికి మొబైల్స్ ఉన్నాయి. అయినా కాలేజ్కి వెళ్తున్నావు కదా మినీ. నీకు తెలియదు మమ్మీ, ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ. సరేలే, కొంటాను ఏడు. థ్యాంక్ యూ మమ్మీ. మినీ అడగాలి. మమ్మీ. ఏంటమ్మా? నిన్న ఒకటి అడగాలి మమ్మీ. చెప్పమ్మా. నిన్న ఒకటి అడగాలి మమ్మీ. పర్లేదు చెప్పమ్మా. నాకు ఫోన్ కావాలి మమ్మీ. ఫోనా? ఫోన్ ఇప్పుడు ఎందుకమ్మా? నేను ఆన్లైన్ క్లాసులు చూడడానికి మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు ఉన్నాయంట. అదేంటమ్మా, రోజు కాలేజ్కి వెళ్తున్నావు కదా. కాలేజ్ కాలేజే, ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాసే మమ్మీ. అయినా ఇప్పుడు మనకి ఫోన్ ఎందుకమ్మా? ప్లీజ్ మమ్మీ, ఆ మినీకి కూడా ఫోన్ ఉందంట, నాకే లేదు. ఏంటి, మినీకి ఫోన్ ఉందా? అవును. అయితే నీకేంటమ్మా, నీకు తనకంటే పెద్ద ఫోన్ కొంటాను, వెళ్ళి తన ఫోన్ ఏంటో కొనుక్కునరా. సరే మమ్మీ. మినీ ఏం చేస్తున్నావు? క్లాస్ చూస్తున్నాను మమ్మీ. అయినా సండే క్లాస్ ఏంటి మినీ? నీకు తెలీదు మమ్మీ క్లాస్ ఉంది. ఏం చేస్తున్నావమ్మా? బైబిల్ చదువుకుంటున్నాను మమ్మీ. అదేంటమ్మా, ఫోన్ ఏది? ఇదిగో మమ్మీ. 10,000 రూపాయలు ఎట్టి ఫోన్ కొంటే నువ్వు బైబిల్ చదువుతున్నావా? ముందు బైబిల్ మూసి ఫోన్ చూడమ్మా. ఎందుకు మమ్మీ? పండగ వస్తుంది కదా, డిస్కౌంట్ ఉంటుంది, చూస్తూ ఉండు, నాకు చెప్తూ ఉండే. సరే మమ్మీ, చూస్తాను మమ్మీ. నా బంగారు తల్లి నీకు ఫోన్ కొనిచ్చింది అందుకే అమ్మా. సరే మమ్మీ. మినీ, నేను నుంచి నా మాట వినట్లేదు నువ్వు, ఎంతసేపు మొబైల్లోనే ఉంటున్నావు. మినీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మారవు, అనవసరంగా కొనిచ్చాను ఈ మొబైల్ నేను. మినీ, ఈ మేకప్ కిట్ లోపల పెట్టు, టీవీ కట్టు. వందనమ్మా. వందనాలండి. బాగున్నారమ్మా? బాగున్నామండి. మినీ వాటర్ తీసుకురా. మినీ సారీ సారీ చేసుకో. మినీ సారీ సారీ చేసుకో. ఏంటమ్మా ఈ మధ్య మందిరానికి రావడం లేదు? అదేం లేదండి, షాపింగ్ చేస్తున్నాము, పండగ కదా. అదేంటమ్మా, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తే మన షాపింగ్లు షికార్లు అంటూ తిరుగుతామా? అయ్యో అలా కాదండి. ఇక్కడి నుంచైనా దేవుని మందిరానికి రండమ్మా. సరే అండి. మీ పక్కింటి సహోదరులు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉంటున్నారండి. సరేనమ్మా, కాలేజ్కి వెళ్దామమ్మా, బాగా చదువుకో అమ్మా. సరేనండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ప్రతిరోజు కుటుంబారాధన చేసుకుంటున్నారమ్మా? చేసుకుంటున్నామండి. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారమ్మా? చదువుకుంటున్నామండి. ఏంటమ్మా మిమ్మల్ని చదువుతూ ఒకలాగా ఉంది, మీరు చెప్పేది ఒకలాగా ఉంది. అయ్యో అలా కాదండి, చిన్నపిల్ల కదా తెలీదు. సరేనమ్మా, ఇక్కడి నుంచి అయినా ఆత్మీయ జీవితంలో ఎదగండమ్మా. సరేనండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. వందనాలండి. వందలమ్మా. మమ్మీ, మనం ఎప్పుడు కుటుంబారాధన చేసుకుంటున్నాం? ఇదంతా నీ వల్లే. రోజు టీవీ పెట్టుకుని చూడు, ఫోన్ మొబైల్ అంటూ ఉంటావు. ముందు అక్కడికి వెళ్ళొస్తున్నట్టుంది. చిన్నారి టీవీ కట్టు. వందలమ్మా. వందనాలండి. రండి కూర్చోండి. బాగున్నామండి. ఏంటమ్మా ఈ మధ్య మందిరానికి రావడం లేదు? ఇంట్లో శోధనలు ఎక్కువ అయిపోయినాయండి. అదేంటమ్మా, శోధనలు మన జయించాలి కానీ ఎందుకు మందిరానికి దూరంగా ఉంటారు? అవునండి. ఇక నుంచి వస్తామండి. సరేనమ్మా, కాలేజ్కి వెళ్తున్నావమ్మా? వెళ్తున్నానండి. బాగా చదువుకో అమ్మా. ఓకేనండి. ప్రతిరోజు కుటుంబారం చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదండి. నువ్వు ఉండవే చేసుకుంటున్నామండి. బైబిల్ చదువుకుంటున్నారమ్మా? చదువుకోవట్లేదండి. నువ్వు ఉండవే, చిన్నపిల్ల తనకి ఏం తెలియదండి, మేము చేసుకుంటున్నాం. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరేనండి. వందలమ్మా. వందలండి. మమ్మీ. ఏంటి మమ్మీ?
ఏంటి మమ్మీ నాకు స్కూటీ కావాలి మమ్మీ మొన్న మొబైల్ అన్నో ఈరోజు స్కూటీ అన్నో ఎవరు కొంటారు మమ్మీ కొను మమ్మీ కొనేదేం లేదు అక్కడ వచ్చే మమ్మీ కొను మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏంటి మమ్మీ నీ నీ ప్రాబ్లం మమ్మీ స్కూటీ కొను మమ్మీ స్కూటీ ఏంటి మినీ మొన్నే మొబైల్ అన్నో వేరే స్కూటీ అంటున్నావు ఈ మధ్య నా మాట వినట్లేదు నువ్వు మమ్మీ ప్లీజ్ మమ్మీ కొనేదేం లేదు మినీ మమ్మీ ప్లీజ్ మమ్మీ సర్లే కొంటానులే ఏడు థాంక్యూ మమ్మీ హలో చిన్నారి ఆ హలో చెప్పు మినీ ఆ ఏం చేస్తున్నావు చిన్నారి ఏమీ లేదు చదువుకుంటున్నాను నీకు విషయం తెలుసా ఏంటి మినీ మా మమ్మీ నాకు కొత్త స్కూటీ కొంటానన్నారు అవునా కంగ్రాచులేషన్స్ నువ్వెప్పుడు కొనుక్కుంటావు నేనా మా మమ్మీ నన్ను బస్సులో పంపిస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు స్కూటీ అంటే కొనరు సరే చిన్నారి ట్రై చేయి ఆ సరే అడుగుతాను బాయ్ ఆ సరే బాయ్ ఆ బాయ్ స్కూటీ ఏమని అడగాలి సరే అడుగుదాం ఏదో ఒకటి చెప్పి మమ్మీ ఏంటమ్మా స్కూటీ కావాలి మమ్మీ స్కూటీయా స్కూటీ ఇప్పుడు ఎందుకమ్మా కావాలి మమ్మీ అయినా మనకెందుకమ్మా స్కూటీ నేను రోజు బస్సులో వెళ్ళి రాను అదేంటమ్మా రోజు వెళ్తున్నావు కదా మా ఫ్రెండ్స్ అందరూ స్కూటీ మీదే వెళ్తున్నారు నేను ఒక్కదాన్నే బస్సులో వెళ్తున్నాను అదేంటమ్మా మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారని నువ్వు వెళ్తే ఎలా ప్లీజ్ మమ్మీ నాకు స్కూటీ కావాలి ఎందుకమ్మా మనకి వద్దులే స్కూటీ మినీ కూడా ఉందంట స్కూటీ ఏంటి మినీకి ఉందా ఏంటమ్మా నీకంటే తనకంటే పెద్ద స్కూటీ కొంటాను నీకు తనకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొంటాను సరే మమ్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ పర్లేదమ్మా నువ్వు చదువుకో నా బంగారు తల్లి హలో ఎస్బీఐ మాకు అర్జెంటుగా లోన్ కావాలి షూరిటీగా మా ఇంటి డాక్యుమెంట్స్ పెడతాం ఇమీడియట్గా మాకు లోన్ కావాలి మమ్మీ నాకు చిరాగ్గా ఉంది బయటికి వెళ్ళొస్తాను మమ్మీ ఎక్కడికి మినీ ఇక్కడికే మమ్మీ వచ్చేస్తాను కీస్ ఇవ్వి కీస్ ఏమి ఇచ్చేది లేదు మినీ అయినా ఈ మధ్య నా మాటే వినట్లేదు నువ్వు నువ్వేమి ఇవ్వక్కర్లేదులే మమ్మీ నేనే తీసుకుంటాను సరే వెళ్ళొస్తాను బాయ్ మినీ ఎక్కడికి చచ్చిపో వెళ్ళి చిన్నారి ఆ మమ్మీ ఇదిగో అమ్మా స్కూటీ తాళాలు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నేను అలా బయటికి వెళ్ళి వస్తానే కొత్త స్కూటీ అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా సరే ఇంత టైం అయింది ఏంటి మినీ ఇంకా రాలేదు సరే ఎవరికైనా కాల్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా లోన్ తీర్చాలి పాపకేమో యాక్సిడెంట్ అయింది షూరిటీగా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టాను లోన్ ఎలా తీర్చాలి ఏమర్థం కావట్లేదు అయ్యో ఏమైందండి మా పాపకి యాక్సిడెంట్ అయిందండి అవునా ఎలా ఉందండి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉందండి అయినా మనమే మా పిల్లలకి స్కూటీలు ఫోన్లు అనిచ్చి మనమే పాడు చేసాం అనిపిస్తుందండి అవునండి ఆనాడు దేవుడు ఇస్రాయిల్కు సమృద్ధినిచ్చి
ఇవ్వబట్టి వాళ్ళు దేవునిపై తిరగబడి పాడైపోయారు. అటువంటి వాక్యాలు వింటూనే మన మన గర్వాలకు పోయి మన పిల్లలకు సమృద్ధినిచ్చి మన చేతులారా మనమే పాడు చేసుకున్నాం. అవునండి, మనం కూడా హంగు ఆర్భటాలకు పోయి హన్నాలాగా మన జీవితాల్లో ప్రవర్తించలేకపోయాము. అవునండి, మనం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. అవునండి, పాస్టర్ గారు వచ్చినట్టున్నారు. వందనాలండి. ఏంటమ్మా, ఏం జరిగింది, విచారంగా ఉన్నారు. మా పాపకి యాక్సిడెంట్ అయిందండి. ఎప్పుడమ్మా? మొన్నేనండి. స్కూటీ మీద వెళ్ళి. స్కూటీ ఎప్పుడు కొనిచ్చారమ్మా? మొన్నే స్కూటీ కొన్నామండి. అంతేకాదండి, మా పిల్ల కూడా ఫోను స్కూటీ అంటూ బయటికి వెళ్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడో రావట్లేదో తెలియట్లేదు. ఫోన్ కూడా కొనిచ్చారమ్మా? అవునండి, పిల్లల మీద ప్రేమతో కొనిచ్చాము. అందుకేనమ్మా మనం మన చిన్ననాటి నుండి కూడా దేవుని వాక్యాలు వింటూనే దాన్ని పాటిద్దాం అనుకుంటేనే లోక ఆశలతో ఎంబడి వెళ్ళిపోతున్నామమ్మా. అవునండి, మేము కూడా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసే వారమై ఉన్నాము. అవునండి, మేము దేవుని సన్నిధిలో ప్రత్యేతాప పడాలనుకుంటున్నాము. అందుకే అమ్మా మన పిల్లల్ని మన దేవునికి ఇష్టలుగా పెంచేటట్లుగా ఉండాలని మీ ఇద్దరికి తెలియజేస్తున్నానమ్మా. సరేనండి. సరేనమ్మా, మనం అతిశయిస్తే దేవుని అందరు అతిశయించాలమ్మా. రండమ్మా, చిన్నారి కోసం ప్రార్థన చేద్దాం. చిన్నారి. ఆ మమ్మీ. లేగమ్మా, పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేయడానికి. దేవ మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. గాయపడిన మీ చిన్నారిని మీ సుహాసాలతో ముట్టి స్వస్థపరచండి. ఈ లోకాశల నుంచి జయింపండి. మీ గొప్ప రక్షణ బిడ్డకు దయచేయండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.